యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం. హోమియోపతిలో ద్వాదశ లవణాలు అనేటివి చాలా ఉపయోగపడతాయి. వీటినే బయోకెమిక్స్ అని కూడా అంటాం. ఈ హోమియోపతి బయోకెమిక్స్ అనేటివి వ్యాధులను తగ్గించడంలో చాలా తోడ్పడతాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందుతో పాటు ఈ యొక్క టిష్యూ రెమెడీస్ అయినటువంటి ఈ బయోకెమిక్స్ను వాడటం వల్ల వ్యాధి అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఇలా ఎంతగా ఉపయోగపడే ఈ బయోకెమిక్స్ మందుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క మందును ఒక్కొక్క ఎపిసోడ్ వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ టిష్యూ రెమెడీస్ అనేటివి 12 రకాలుగా ఉంటాయి. వీటిని 12 భాగాలుగా చేసి 12 ఎపిసోడ్ల రూపంలో తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టిష్యూ రెమెడీస్ను ఇంట్లో ఉంచుకోవడం వల్ల తరుణ వ్యాధులలో చాలా ఉపయోగపడతాయి. అలాగే ఏదైనా చిన్న చిన్న సమస్యలకు కూడా ఈ మందులు చాలా బాగా పనిచేస్తుంటాయి. ఇటువంటి మందుల గురించి ద్వాదశ లవణాలు అనే ఎపిసోడ్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శరీరం అనేది అనేక లవణాలతో నిర్మితమై ఉంటుంది. ఎప్పుడైతే ఈ లవణాల శాతం శరీరంలో సరిపడినంత ఉంటుందో అప్పుడే వ్యాధి అనేది రాకుండా ఉండటంలో శరీరం అనేది సహకరిస్తుంటుంది. ఎప్పుడైతే ఈ లవణాల శాతం అనేది తగ్గుతూ ఉంటుందో వ్యాధులు అనేటివి త్వరగా తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే శరీరం కూడా నీరసంగా నిస్సత్తువుగా అనేది ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఏదైనా వ్యాధి చేసినప్పుడు ఈ శరీరంలో ఉండే లవణాల శాతం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి లవణాల శాతం పెంచుకోవడానికి ఈ హోమియోపతిలో టిష్యూ రెమెడీస్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. ఇవి వాడడం వల్ల వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. తద్వారా వ్యాధులు కూడా త్వరగా నయమవుతుంటాయి. ఇప్పుడు కాల్కేరియా ఫ్లోర్ అనే టిష్యూ సాల్ట్ గురించి తెలుసుకుందాం. ఈ కాల్కేరియా ఫ్లోర్ అనే ద్వాదశ లవణం అనేది చాలా వ్యాధులలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పంటికి సంబంధించిన వ్యాధులలో ఈ కాల్కేరియా ఫ్లోరు చాలా ప్రభావాన్ని చూపెడుతుంది. పండ్లపై గారలు రావడం, అలాగే పండ్లు పుచ్చిపోవడం, పండ్ల నుండి రక్తం రావడం, ఇలాంటి సమస్యలకు ఈ కాల్కేరియా ఫ్లోర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే శరీరంలో ఏదైనా గడ్డలు ఏర్పడడం, ఆ గడ్డలు అనేటివి చాలా ఇబ్బంది పెడుతున్న సందర్భాల్లో కూడా ఈ కాల్కేరియా ఫ్లోర్ అనే మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. అలాగే చాలామందికి మహిళల్లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అనేటివి వస్తున్నాయి, ఈ సమస్య కూడా ఈ కాల్కేరియా ఫ్లోర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మెడపక్కన గ్రంథులు వాసి చాలామంది అవస్థపడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ గ్లాండ్స్ స్వెల్లింగ్ ఉన్న సందర్భాల్లో కూడా ఈ కాల్కేరియా ఫ్లోర్ అనే టిష్యూ రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కొందరికి కంటి చూపు అనేది సరిగా ఉండకుండా కంటి శుక్లాలు అనేటివి ఏర్పడుతుంటాయి, ఈ కంటి శుక్లాలకు కూడా ఈ కాల్కేరియా ఫ్లోర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పికి కూడా ఈ కాల్కేరియా ఫ్లోర్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ కీళ్ళ నొప్పులు ఎలా ఉంటాయంటే, మొదటి కదలికల నొప్పులు అనేటివి ఎక్కువై ఒక 2-3 కదలికల అనంతరం నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ కాల్కేరియా ఫ్లోర్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. అంటే మొదటి కదలికలో నొప్పి ఎక్కువై తర్వాత కదలికలో నొప్పి తగ్గిన సందర్భాల్లో ఈ కాల్కేరియా ఫ్లోర్ అనే మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. ఈ కాల్కేరియా ఫ్లోర్ మెడిసిన్ అనేది 3x 6x 12x రూపంలో వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. చిన్నపిల్లలకైతే ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 మాత్రలు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళకైతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 4 మాత్రల చొప్పున ఇచ్చినట్లయితే సుమారు 1 నెల నుండి 2 నెలల వరకు వాడుకున్నట్లయితే ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇలా కాల్కేరియా ఫ్లోర్ యొక్క మందును ఇటువంటి లక్షణాలు ఉన్న సందర్భంలో వాడుకొని ప్రయోజనం పొందవచ్చును.
మరి యొక్క టిష్యూ రెమెడీ గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.